నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు. లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయండి. శిశువులను బలి చేస్తున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోండి. వైద్య శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నోట్ల రద్దుతో సామాన్యుల బతుకు ఛిద్రం. 50 రోజుల వ్యవధిలో సాధించింది శూన్యం. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడిన కాంగ్రెస్ నేత కనుమూరి. మాట్లాడే భాషలో మార్పు తెచ్చుకోండి. రాష్ట్ర అభివృద్ధికి నిరోధకుడిగా మారకండి. ప్రతిపక్ష నేత సూచించిన టీడీపీ నాయకులు డొక్కా. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంపాలెంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం గర్భస్థ, పూర్వ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలుపై వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్కానింగ్ సెంటర్లను ఈ చట్టం పరిధిలో నమోదు చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వర్క్షాప్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వుడ్ బి ఇంపోజ్డ్ యాస్ ఎ సింపుల్ పెనాల్టీ. దట్ ఇస్ వాట్ ఐ మైట్ బి ఇంప్లిమెంటెడ్ దేర్ ఆర్ సెవెరల్ ప్రాసెసెస్ టు బి పుట్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ వన్ ఇస్ రిజిస్ట్రేషన్ దట్ హావ్ టు బి రిజిస్టర్డ్ అండర్ దట్ వన్ ఇస్ జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్ సెంటర్ ఫిఫ్త్ వన్ ఇస్ ద ఏఆర్టి క్లినిక్ ఫర్ సెంటర్ హియర్ బై ఏఆర్టి ఐ యామ్ నాట్ రిఫరింగ్ టు వెల్ ద పనిష్మెంట్ ఇస్ స్ట్రింజెంట్ నౌ ఫర్ 100 టువర్డ్స్ అన్రిజిస్టర్డ్ సెంటర్స్ ద ఎర్లియర్ పనిష్మెంట్ వాస్ దట్ మెనీ సెంటర్ వాస్ ఫౌండ్ టు బి అన్రిజిస్టర్డ్ బట్ నౌ ద సినారియో ఇస్ క్వైట్ డిఫరెంట్ విత్ రిగార్డ్ టు అన్ అన్రిజిస్టర్డ్ సెంటర్ రిసోర్స్ పర్సన్ ఇస్ సజెస్టింగ్ వి సజెస్ట్ ఫర్ సిక్స్ థింగ్స్ and registration of the scan centers, gene therapy, genetic lab, whatever, three things he suggested. Once we are registering, I have seen the entire district the registration of these centers. And previously, some 2 years back, we used to deploy even decoy customers also to know the functioning of these centers. Apart from all these things, it is more of awareness about the sex ratio and the natural balance which we have to bring back to the society. When we really see the societies of Haryana, Rajasthan and other states, it is even more alarming. Except for Kerala, all other states, they have steadily declining sex ratios. Probably times might come where we have to be even more stringent in monitoring our expected mothers. We can't really blame the technology, but we have to utilize the technology, advancement in the technology for the right cause. As a geneticist, I only feel that we, as a responsible citizen to the society, we must implement our mandate. As a doctor, as a practitioner, you should suggest the expected mother and the eligible couple. At least the scenario. Probably the initiative is being taken by the government, but also towards protection of girl child and encouraging the eligible couple or couples to go for girl children. Except for those societies who prefer male child in Haryana, Rajput society, and we can't really isolate those communities now. And there are certain communities in North India also who prefer male child to female child. Those days have gone by. So Kerala is standing tall before all of us, which is standing on the top notch
in this particular sector. So probably you may have to relate this issue of awareness with the literacy. So Kerala is one state which achieved 100% literacy and performing well in all social indices. So certainly we on behalf of the district administration also strive hard to make people literate and aware about these concerns of the society. ప్రధాని మోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా సామాన్యులు బ్రతుకులు ఛిద్రమయ్యాయని ఏపీ ఇన్ఛార్జ్ కనుమూరి బాపిరాజు ఆవేదన చెందారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నందుకు నిరసనగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నోట్ల రద్దు, ఓట్ల రద్దు, ఎలక్షన్ రద్దు అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇతో పలికారు. ఆదేశాల మేరకు మా పిసిసి ప్రెసిడెంట్ గారు, మా మల్లికార్జున రావు గారు, మా సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ కార్యకర్తలందరూ నమస్కారాలు. ఇవాళ జరిగినటువంటి ఈ రోజు జరిగిన విషయంలో చాలా అయోమయ పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ప్రపంచంలో ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప నిర్ణయాన్ని మంచి తరపునుండి చెడదనుకుని ఏదైనా ఇటువంటి నిర్ణయాన్ని ఒక పార్లమెంటు సంబంధం లేకుండా, వాళ్ళ పార్టీ నాయకుల సంబంధం లేకుండా, తను నమ్ముకున్నటువంటి క్యాబినెట్ అంటే తనకి సశక్తి మీద ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ డిరైవేటివ్ ఆఫ్ ది సీఎం ఆర్ పిఎం టు హ్యావ్ ఓన్ క్యాబినెట్, తన ఓన్ క్యాబినెట్ కాన్ఫరెన్స్లో తీసుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యం ఉన్నాం మనం. రేపు పొద్దున్న ఈవేళ నోట్ల రద్దు అంటే రేపు పొద్దున్న ఓట్ల రద్దు అని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకే దేశంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకసారి ఎంపీ ఒకసారి కాదు, అన్ని యూనిఫామ్గా కావాలని ఆలోచన చేస్తాం. గొప్ప ఆలోచన అటువంటిదే బయటికి అన్నట్టుది ఇది కూడా బయటికి అని ప్రజాస్వామ్యం చేసుకుంటే బాగుంటుంది. నేను ఇది ఈ నోట్ల రద్దు లేక ఓట్ల రద్దు చేసినా ఆశ్చర్యపోవట్లేదని నేను అనుకుంటున్నాను. చాలా దురదృష్టకరం. సామాన్యుల దగ్గర పరివాడి దాకా నష్టం అని వాడు ఇబ్బంది పడినట్టు వాడు అక్కడ కనపడలేదు. దీని విషయంలో ఇది మా పార్టీ అని కానీ ఇంకోటి కానీ కాదు, సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఎలుగెత్తినప్పుడే ఆయన పునరాలోచన చేస్తాడు. కానీ లేకపోతే ఈ దురదృష్టం 10 సంవత్సరాల దాకా దేశాన్ని వెంటాడుతుందని చెప్పి మనం చేసుకుంటూ సెలవు. రాజకీయ సభలలో ప్రతిపక్ష నేత జగన్ ఫ్యాక్షనిస్ట్ భాషను మాట్లాడటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ హితవు పలికారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి పనిని రాజకీయం చేయాలని చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో హుందాగా ప్రవర్తించాలని డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ సూచించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు, హౌసింగ్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా పెద్ద స్థాయిలో ప్రతి గ్రామంలో ఉన్న అరుగులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాము. అయితే ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ గవర్నమెంట్ రాళ్లతో కొడతారు అని చెప్పాడు. ఆయన ఇంతకాలమైన 2.5 సంవత్సరాలు దాటినా కూడా అంతకుముందు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు
ఇంత బాగా ఇంత అనుభవం వచ్చినా కానీ ఆయన భాషలో కానీ ఆయన వేషధారణలో కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఎలాంటి మార్పు రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి అనువైన నాయకత్వం అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల పేదరికాల నుంచి ఎలా బయటేయాలి అనే విషయాలకు నాయకత్వం వహించకుండా అతను చెప్పులు రాళ్ళు ఇలాంటి ప్రాచీన సంస్కృతికి ప్రతినిధిగా ఎదగటం అనేది చాలా దురదృష్టకరం. ఆయన తన భాషను మార్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఏదైనా నువ్వు సూచన చేయాలంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ సూచన చేయవచ్చు, ఒక ఆలోచన చెప్పవచ్చు, కానీ నువ్వు మాట్లాడితే రాళ్ళు చెప్పులు అనే సంస్కృతిని భాషలో వాడటం అనేది చాలా దురదృష్టకరం. అది ఆయన సవరించుకోవాలి, అది ప్రజలు అంగీకరించరు. ఇక భవిష్యత్తులో అలాంటి పదజాలం మాట్లాడితే ప్రజలు తిరస్కారానికి గురి అవుతాం అన్న విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు చిన్న విరామం.